IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికి నమస్కారం. గుర్తుందా, 2019 కరెక్ట్ గా 5 సంవత్సరాల కిందట మనము ఇదే ప్లేస్ లో ఇదే స్పాట్ లో నిలబడి జగనన్నకు అపూర్వంగా స్వాగతం పలికినాము. అట్లే అఖండమైన మెజారిటీతో మనమందరము కర్నూలు జిల్లా మొత్తం కూడా 14 నియోజకవర్గాలకు జగనన్నకు విజయాన్ని అందించినాము. మళ్ళీ అదే రిపీట్ కావాలా కాబోతుంది అని చెప్పని మీ అందరి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. రోజు జగనన్న ఫ్యాన్గాలు తిప్పుతూ వస్తూ ఉన్నాడు హెలికాప్టర్లో అన్న. అందరము మళ్ళీ మనమందరం కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పని జగనన్నకు చెప్తా ఉన్నాము. తోడేళ్లే గుంపుగా వస్తాయని జగనన్న చెప్తా ఉంటాడు. అదే ఈరోజు ఎంతమంది తోడేళ్ళు వచ్చినా ఎన్ని మందలుగా వచ్చినా జగనన్నదే విజయము. మనమందరము కలిసికట్టుగా ఉండి ఈరోజు మన కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థులను ఇద్దరికీ కూడా ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లే జగనన్న ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాడు మీ ఇంటికి మేలు జరిగి ఉంటే అని చెప్పని. ఈరోజు నేను గర్వంగా మీ అందరి సాక్ష్యంగా చెప్తా ఉన్నాను, నా ఇంటికి మేలు జరిగింది. నన్ను ఈరోజు ఈ ఉన్నతమైన స్థానంలో ఉంచి జగనన్న మీ అందరికీ పరిచయం చేసినాడు. అట్లే మీ అందరికీ మీ ఇంట్లో కూడా మంచి జరిగిందా లేదా, మీ ఇంటికి అమ్మఒడి వచ్చిందా లేదా, విద్యా దీవెన వచ్చిందా లేదా, వసతి దీవెన వచ్చిందా లేదా, ఆసరా పథకాలు వచ్చినాయా లేదా, వృద్ధాప్య పెన్షన్లను ఇంటింటికి తిరిగి వాలంటీర్లు ఇచ్చినారా లేదా. అట్లే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మంచి చేసిన మన జగనన్నను మళ్ళీ మనం అందరము అఖండమైన మెజారిటీతో గెలిపించుకొని మళ్ళా మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అట్లే అవ్వాతాతలకు చెప్పాల్సిన అవసరమైతే చాలా ఉంది. ఈరోజు మనము ఇదే వాలంటీర్లను చంద్రబాబు నాయుడు మోసపూరితంగా కక్షపూరితంగా రానికుండా చేసినందుకు ఈ 2 నెలల్లో అవ్వాతాతలకు పెన్షన్లు ఇంటి వరకు రాలేక చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది అవ్వాతాతలు చనిపోవడం కూడా జరిగింది. ఒక్క నెల ఆగండమ్మా, మళ్ళా మన జగనన్న వస్తాడు, మళ్ళా మన ఇంటికే మన పెన్షన్లు వస్తాయి అని చెప్పని మనమందరము మన అవ్వాతాతలకు ధైర్యం ఇయ్యాలా. ఇదే చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తాడు కాబట్టి ఇప్పుడేదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు వాలంటీర్లకు వేతనం పెంచుతాను అని చెప్పని, ప్రతి మహిళకు ఇంటికి డబ్బులు 1500 ఇస్తానని. మరి మన జగనన్న ఇచ్చేది సంవత్సరం అంతా కలిసి జగనన్న 18,500 ఇస్తా ఉంటే ఈయన ఏదో డివైడ్ చేసి నెలకు 1500 ఇస్తానని చెప్పని మహిళలకు చెప్తా ఉన్నాడు. ఈ చంద్రబాబు మోసపూరిత మాటలు కుట్రలు ఎవరు నమ్మొద్దు, నమ్మరని కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే 2014 కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, కరెంటు కష్టాలు తగ్గిస్తా అన్నాడు. ఏవి కూడా చేయకుండా మోసం చేసిన బాబును ఏ రోజు కూడా ప్రజలు నమ్మరు అని చెప్పని గట్టిగా చెప్తా ఉన్నాను. ఈరోజు మరి మనమందరము కూడా మళ్ళీ మన కొండారెడ్డి బురుజు సాక్షిగా మనందరము జగనన్నకు అఖండమైన అద్భుతమైన మెజారిటీని ఇచ్చి ప్రతి ఒక్కరము ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2019 కరెక్ట్గా 5 సంవత్సరాల కిందట మనము ఇదే ప్లేస్లో ఇదే స్పాట్లో నిలబడి జగనన్నకు అపూర్వంగా స్వాగతం పలికినాము. అట్లే అఖండమైన మెజారిటీతో మనమందరము కర్నూలు జిల్లా మొత్తం కూడా 14 నియోజకవర్గాలకు జగనన్నకు విజయాన్ని అందించినాము. మళ్ళీ అదే రిపీట్ కావాలా కాబోతుంది అని చెప్పని మీ అందరి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. రోజు జగనన్న ఫ్యాన్గాలు తిప్పుతూ వస్తూ ఉన్నాడు హెలికాప్టర్లో అన్న. అందరము మళ్ళీ మనమందరం కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పని జగనన్నకు చెప్తా ఉన్నాము. తోడేళ్లే గుంపుగా వస్తాయని జగనన్న చెప్తా ఉంటాడు. అదే ఈరోజు ఎంతమంది తోడేళ్ళు వచ్చినా ఎన్ని మందలుగా వచ్చినా జగనన్నదే విజయము. మనమందరము కలిసికట్టుగా ఉండి
ఈరోజు మన కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థులను ఇద్దరికీ కూడా ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లే జగనన్న ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాడు మీ ఇంటికి మేలు జరిగి ఉంటే అని చెప్పని. ఈరోజు నేను గర్వంగా మీ అందరి సాక్ష్యంగా చెప్తా ఉన్నాను, నా ఇంటికి మేలు జరిగింది. నన్ను ఈరోజు ఈ ఉన్నతమైన స్థానంలో ఉంచి జగనన్న మీ అందరికీ పరిచయం చేసినాడు. అట్లే మీ అందరికీ మీ ఇంట్లో కూడా మంచి జరిగిందా లేదా? మీ ఇంటికి అమ్మఒడి వచ్చిందా లేదా? విద్యా దీవెన వచ్చిందా లేదా? వసతి దీవెన వచ్చిందా లేదా? ఆసరా పథకాలు వచ్చినాయా లేదా? వృద్ధాప్య పెన్షన్లను ఇంటింటికి తిరిగి వాలంటీర్లు ఇచ్చినారా లేదా? అట్లే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మంచి చేసిన మన జగనన్నను మళ్ళీ మనం అందరము అఖండమైన మెజారిటీతో గెలిపించుకొని మళ్ళా మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అట్లే అవ్వాతాతలకు చెప్పాల్సిన అవసరమైతే చాలా ఉంది. ఈరోజు మనము ఇదే వాలంటీర్లను చంద్రబాబు నాయుడు మోసపూరితంగా కక్షపూరితంగా రానీయకుండా చేసినందుకు ఈ 2 నెలల్లో అవ్వాతాతలకు పెన్షన్లు ఇంటి వరకు రాలేక చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది అవ్వాతాతలు చనిపోవడం కూడా జరిగింది. ఒక్క నెల ఆగండమ్మా, మళ్ళా మన జగనన్న వస్తాడు, మళ్ళా మన ఇంటికే మన పెన్షన్లు వస్తాయి అని చెప్పని మనమందరము మన అవ్వాతాతలకు ధైర్యం ఇయ్యాలా. ఇదే చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తాడు కాబట్టి ఇప్పుడేదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు వాలంటీర్లకు వేతనం పెంచుతాను అని చెప్పని, ప్రతి మహిళకు ఇంటికి డబ్బులు 1500 ఇస్తానని. మరి మన జగనన్న ఇచ్చేది సంవత్సరం అంతా కలిసి జగనన్న 18,500 ఇస్తా ఉంటే ఈయన ఏదో డివైడ్ చేసి నెలకు 1500 ఇస్తానని చెప్పని మహిళలకు చెప్తా ఉన్నాడు. ఈ చంద్రబాబు మోసపూరిత మాటలు కుట్రలు ఎవరు నమ్మొద్దు, నమ్మరని కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే 2014లో కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, కరెంటు కష్టాలు తగ్గిస్తా అన్నాడు. ఏవీ కూడా చేయకుండా మోసం చేసిన బాబును ఏ రోజు కూడా ప్రజలు నమ్మరు అని చెప్పని గట్టిగా చెప్తా ఉన్నాను. ఈరోజు మరి మనమందరము కూడా మళ్ళీ మన కొండారెడ్డి బురుజు సాక్షిగా మనందరము జగనన్నకు అఖండమైన అద్భుతమైన మెజారిటీని ఇచ్చి ప్రతి ఒక్కరము ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్సిపి. అందరము కర్నూలు నియోజకవర్గం మొత్తం సంసిద్ధంగా ఉందని చెప్పని, సిద్ధమా మనమందరము? జై జగన్. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బాయా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బాయా